ఆరు దశాబ్దాల పోరాట ఫలితంగా 3.5 కోట్ల ప్రజల పోరాట ఫలితంగా ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ దేశీ పోరాట ఫలితంగా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు కానీ అమరవీరుల ఆశయాలు కానీ ఏవి కొనసాగట్లేదు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైనటువంటి నీళ్లు నిధులు నియామకాలలో ఉద్యోగాలు 3 లక్షల ఖాళీలు ఉన్నప్పటికీ 30,000 ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు నియమించబడలేదు. ఎకరానికి 1 లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు ఒక నియోజకవర్గానికి, కానీ ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా సాగునీరు ఇచ్చిన సందర్భం లేదు. అదేవిధంగా తెలంగాణ నిధులు కూడా అటు ఇటు మళ్లించబడి కమిషన్ల కోసం వచ్చేటువంటి స్కీమ్లకే కేటాయించడం జరుగుతున్నది తప్ప తెలంగాణ ప్రజలు సంతోషంగా లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్టి పరిస్థితులలో రైతుల కష్టాలు తెలుసుకున్నందుకు ప్రొఫెసర్ కోదండరాం గారు వెళ్ళినప్పుడు, అయ్యా కోదండరాం గారు మీరు మిమ్మల్ని నమ్మి మీరు ఉద్యమ పిలుపునిస్తే ఆ ఉద్యమం వల్ల పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము కూడా పాల్గొన్నాం, ఇవాళ మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది, మీలాంటి నాయకులు ఒక పార్టీ పెడితేనే తప్ప మా బతుకుల్లో మార్పు రాదు, కాబట్టి మీరు ఖచ్చితంగా పార్టీ పెట్టాలని కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల్లో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ రైతు గోస చూడలేక ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ జనసంత పార్టీలో ప్రకటించడం జరిగింది. ఈ సందర్భాన్ని తెలంగాణ జేఏసీ పక్షాన మేము ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం గారికి ఎట్లా వెన్నుదన్నుగా నిలిచిండ్రో, ఎట్లా జేఏసీని గుండెలో పెట్టుకున్నారో, అదేవిధంగా రేపు కోదండరాం సార్ నేతృత్వంలో వచ్చే పార్టీని కూడా ఆ విధంగా ఆదరించాలని మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ జన సమితి.